వరుసగా న్యూజిలాండ్ను 3 వన్డేల్లో ఓడించిన భారత్ 3-0 తేడాతో సిరీస్ను సొంతం చేసుకుని అద్భుతమైన రికార్డును నమోదు చేయడం జరిగింది. 3వ వన్డేలో ఏకంగా 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సొంతం చేసుకుంది. అయితే హైదరాబాద్ లో 1వ వన్డేలో మాదిరిగానే ఇండోర్ స్టేడియంలో కూడా టీమిండియా న్యూజిలాండ్ ముందు భారీ టార్గెట్ ఉంచినప్పటికీ ఒక దశలో న్యూజిలాండ్ గెలిచేలా కనిపించింది. అయితే వరుస విరామాల్లో శార్దుల్ ఠాగూర్ బ్రేక్ త్రూ అందిస్తూ మరోసారి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి తోడు కుల్దీప్ యాదవ్ కూడా కీలక సమయంలో వికెట్లు తీస్తూ ఈ ఇద్దరు భారత్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక చాలా రోజుల తర్వాత ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ సెంచరీ చేయడం విశేషం. మ్యాచ్ అనంతరం టీమిండియా క్లీన్ స్వీప్ పై రోహిత్ శర్మ స్పందించాడు. జట్టులో మాకు శార్దుల్ ఠాగూర్ అవసరమైనప్పుడల్లా బంతి బ్యాట్ తో రాణిస్తాడని అతను ఓ మెజీషియన్ అంటూ పేరుకు తగ్గట్లుగానే అతను టీమిండియాకు మంచి బ్రేక్ త్రూ అందిస్తూ సత్తా చాటుతున్నాడని రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు శార్దుల్ ఠాగూర్ పై. మొత్తంగా మేము ప్రణాళికలను బట్టి రాణించి విజయం సాధించామని, అందుకే స్వదేశంలో విజయాలు వరుసగా దక్కుతున్నాయని రోహిత్ పేర్కొన్నాడు. అలాగే కుల్దీప్ యాదవ్ కు బంతిని అందించినప్పుడల్లా జట్టుకు కావాల్సిన వికెట్లు తీసి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడని రోహిత్ తెలిపాడు. ఇక శుభమన్ గిల్ ప్రతి మ్యాచ్ లోనూ కొత్తగా ప్రారంభించాలనుకుంటాడు. యువకుడుగా ఇలాంటి ఆలోచన కలిగి ఉండడం గొప్ప విషయం అంటూ రోహిత్ తెలిపాడు. ఇక నా సెంచరీ విషయానికి వస్తే చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత సెంచరీ చేయడం ఆనందంగా ఉందంటూ తెలిపాడు.